చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఎలక్షన్ లకు. ఏమన్నారు తెలుసా? సీఎం రమేష్ ఎలా వచ్చాడో అనకాపల్లి ప్రజలు అనకాపల్లి పిల్ల మాదిరి పార్సల్ చేసి పంపిస్తారు అని చెప్పాడు. అవునా? నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఇక్కడ మాడుగుల ప్రజలు ఎవరిని పార్సల్ చేశారు? నేనేమో దేవరాపల్లి ఉన్నా, ఆయన ఎక్కడున్నాడు? మరి ఎవరు పార్సల్ చేశారు? ఇక్కడ ఉండే ప్రజలు ఆయన్ని పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసిన ఆయన్ని, ఆయన బిడ్డని, వాళ్ళిద్దరిని పార్సల్ చేసి పంపించారు లేదా? కాబట్టి వాళ్ళు ఆయన ఇక్కడ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి, పోయినసారి డిప్యూటీ సీఎంగా ఉండి ఏమేమి అన్యాయాలు చేశాడో, ఏమేమి అక్రమాలు చేశాడో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెడతాము. దోషిగా నిలబెట్టి ఏదైతే అక్రమంగా అన్యాయంగా ఆయన అవినీతి చేసినాడో ఆ అవినీతి డబ్బంతా కూడా కక్కించేంత వరకు వదిలేదే లేదు. అలాగే ఇక్కడ ఉండే కార్యకర్తలను దానికి వడ్డీతో సగం తీర్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నాకు కూడా అనకాపల్లిలో కొంతమంది దాడి చేశారు, వాళ్ళందరూ నా కళ్ళల్లో కనపడుతూనే ఉన్నారు. అవన్నీ వీడియోలో రికార్డ్ అయ్యున్నాయి. తప్పకుండా ఇదే దేవరాపల్లిలో వారికి సన్మానం చేస్తామని ఎక్కడికి వదిలే సమస్య లేదు. మన రోజులు వచ్చాయి. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు పార్టీ పరంగా అభివృద్ధి పరంగా మాకు వదిలేయండి. ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు నాయకులు కష్టపడినారో, ఎందుకంటే ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన కష్టపడ్డాడు, కుమార్ గారు ఉన్నారు, ప్రసాద్ ఇక్కడ లేడు కానీ అమెరికాలో ఉన్నాడు ఆయన, మిగతా నాయకులు వెతికిపోయిన ఉండేవాళ్ళు చాలా మంది, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఎలక్షన్లు కానీ అంతకుముందు కానీ కష్టపడ్డారు. వాళ్ళ అందరి కూడా మాకు తెలుసు ఎవరెవరు ఏ విధంగా చేశారని. వారికి కూడా తగు విధంగా గౌరవం, అలాగే ఆర్థికంగా ఏ విధంగా వారిని ఆదుకోవాలని, ఈ రెండు కూడా మేము తప్పకుండా పార్టీ దృష్టికి తీసుకెళ్లి వారికి ఏ విధంగా సమిత స్థానం కల్పించాలో అవి కూడా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ